నిన్న గవర్నర్ ప్రసంగం నేను నిన్న చెప్పిన ఒకడు కామెంట్ పెట్టిండు, నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడ, కేసీఆర్ వస్తాడు, నీ అభిప్రాయాలు నువ్వు చెప్పకనన్నాడు. నా అభిప్రాయాలు ఏందిరా నాయన, ప్రజల అభిప్రాయాలు తెలియజేస్తున్నాం చిత్రగుప్తులకి. గాడికి చెప్తున్నా, నీ రాజకీయం చెటాకు తెలియదు, నువ్వు మధ్య మధ్య మాటలు మాట్లాడుతున్నావు. కేసీఆర్ ఎట్లా వస్తాడు? నల్లమొకపోడు, నల్లమొకపు కేసీఆర్ అసెంబ్లీలో అడిగేట్లా పెడతాడు, పెట్టాడు. అర్థమైందా? గల్లందరికీ చెప్తున్నా నేను. దీన్ని బట్టి మీకు నేను చెప్తున్నా ఏందనంటే, చిత్రగుప్త అనే ఛానల్ మీది, చిత్రగుప్త అనే ఛానల్ మీది, మీ మనసులకైనా పుట్టిన ఛానల్. కమెంట్లు చదువుతాం, కాంప్లిమెంట్లు చదువుతాం, ఇచ్చేటప్పుడు అందరికి ఇచ్చి పడేస్తాం. ఇయ్యకుంటే లావ్ అయిపోతాం కదా, తిరిగి ఇచ్చేయాలి కదా. ఇప్పుడు ఈ కథనంకి వచ్చే కంటే ముందు కేసీఆర్ ఎందుకు రాలే? ఫస్ట్ గవర్నర్ ప్రసంగానికి నేను పీగా నీకే ఎమ్మెల్యే గెలిపించిన ఆర్ కేసీఆర్ నిన్ను అడిగేటోడు లేకుండా నా ఇన్ని రోజులు మొన్నటిదాకా మా ఛానల్ లేకుండా, కానీ ఇప్పుడు అడుగుతున్నాం బరాబర్. ఓడోడికి ఎంత కాలుతుందో కాలని నేను పీగా నీకు ఎమ్మెల్యే చేసినరా, ప్రజల సమస్యల మీద మాట్లాడవా, నాది నల్లముఖము కాదు, నేను నల్లమల రాజుని, నలభీమ పాకం చేస్తా నేను వచ్చి అసెంబ్లీలా అని చెప్పి ఎందుకు మాట్లాడవు కేసీఆర్? మిమ్మల్ని పేరు తీసుకోగానే నాకు లోపల ఒక పరకాయ ప్రవేశం, ఎనర్జీ వేరే రకంగా ఉంటుంది. అదేమో పాట ఉంటుందారా వర్షంలా, త్రిష వాడతా చూడు. ఇన్నాళ్ళ గుర్తొచ్చానా వానా, ఎన్నాళ్ళ దాక్కుంటావే పైన, కేసీఆర్కి వాడుతున్నా. చుట్టంలా వస్తావే, చూసెళ్ళిపోతావే, నాతో అచ్చం ఉంటానంటే చీర తీసుకోనా, నువ్వు వస్తానంటే మేము వద్దంటామా. నల్లముఖపు రాజకీయాలు బంద్ చేయి రా, లేకపోతే మేము పాడాల్సి వస్తుంది. కోపమా నా పైన ఆపవా ఇకనైనా అని మేము ప్రభాస్లాం కాదు ఇక ఇట్లా దుంకిట్లా డాన్స్ ఆడనీకి. అలా కార్యకర్తలకు చెప్తున్నా నేను, సిగ్గులు ఉండాలి గవర్నర్ ప్రసంగానికి రాకుండా. ఫాల్తు ముచ్చట్లు, ఫాల్తు నాయకులు టీఆర్ఎస్లా, వీళ్ళని మనము మళ్ళీ తల మీద ఎక్కించుకొని ఓ మా తెలంగాణ బాపు అని అనంట. తెలంగాణ పాపం, తెలంగాణ పాలపిట్ట అని అన్నాడు, తెలంగాణ పాపాల పిట్ట. ఇగో ఈ అరే బయటికి మాత్రం కట్టె పట్టుకొని అంతా దగ్గర తిరుగుతున్నాడు. అసెంబ్లీకి రానికి ఏం వచ్చింది నీకు? వెనుపూసని వచ్చిన అది అదే ప్రజలకు ఇచ్చిండు గంజి కొన్నాడు పెంచి. ఆ రోజుల్లో గవర్నర్ మాత్రం గడ్డపార దించుతుంది రోజు రోజు. కాలోజీ కవితతో అసలు ఇజ్జత్తున్నది బీఆర్ఎస్ వాళ్ళకు. మీ దిగ్గజుడు, మీ గులాబీ అధీశుడు రాకపోతే ఎట్లుంటుంది? నేను ఇలా కావాలనే పేపర్లు ఎక్కువ తీసుకుంటున్నా ఫ్రెండ్స్. దేశంలో జరుగుతున్నాయి మస్తున్నాయి, కానీ తెలంగాణలో జరుగుతున్నాయి కూడా చెప్పాలి కదా. ఒక కమెంట్ రాసింది గిరీష్ బాయ్, కొంచెం 11 స్లైడ్స్ బదులు కొంచెం చిన్న స్లైడ్స్ పెట్టు, సో దాట్ న్యూస్ పేపర్ కూడా కవర్ చేయని. థమ్స్అప్ వాళ్ళు చెప్పిన వాళ్ళందరికీ. కమెంట్స్ కొంచెం లేట్గా చదివినా కానీ సీరియస్గా చెప్పాలంటే ఫ్రెండ్స్ కొంచెం హెల్త్, మీరు చూస్తూనే ఉన్నారు నా త్రోట్ సోర్ త్రోట్ ఎట్లుందో, సో కొంచెం లేట్ అయింది, ఐఎమ్ రియలీ సారీ. కాలోజీ కవితతో బీఆర్ఎస్ సర్కారును ధూను మాడిన రాష్ట్ర గవర్నర్ తమిళసాయి. బడ్జెట్ సమావేశాల తొలి రోజు శాసనసభలో ప్రసంగం. అధికార ఉన్నదాన్ని హద్దు లేక అన్యాయ మార్గాలను అనుసరించి రోజులు అంతమైన అంటూ ప్రారంభం. వ్యవస్థలకు విలువలు, సంస్థలకు స్వేచ్ఛ, ప్రజాపాలన. వాహ్, వ్యవస్థలకు విలువలు, సంస్థలకు స్వేచ్ఛ, ప్రజాపాలన. నిర్దిష్ట గడువులోనే 6 గ్యారంటీలు, త్వరలోనే మరో 2 ఎంఎస్ఎంఈలకు, పరిశ్రమలకు, సేవా రంగాలకు నూతన విధానం. సమగ్ర ఇంధన పర్యాటక పాలసీలకు రూపకల్పన. జనావాసాలకు దూరంగా 10 నుంచి 12 ఫార్మా విలేజ్ క్లస్టర్లు. కొత్త శిఖరాలకు తెలంగాణ. మాటల్లో కాదు చేతల్లో చూపిస్తాం. మన్మోహన్ సోనియాకు రాష్ట్రం రుణపడి ఉంటుంది తమిళసాయి. అధికారం అన్నది హద్దు పద్దు లేక అన్యాయ మార్గాలను అవలంబించిన అచ్చి వచ్చే రోజులంతమైనాయి. అచ్చా కాలోజీ కవితనేమో అది. కేసీఆర్ మెడిసిన్ ఏడైతాడు, పాయిజన్ అంటేనే డేంజర్, అందులో ఎక్స్పైర్డ్ అయితే ఇంకా డేంజర్. కేసీఆర్ ఎక్స్పైర్డ్ పాయిజన్ అనేది అవుతానండి. తెలంగాణ పట్ల ఆయనకు కమిట్మెంట్ లేదు. మొహం చెల్లగనే అసెంబ్లీకి దూరం. పదవి పోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రజలు బీఆర్ఎస్ను పట్టించుకోవట్లేదు. కాళేశ్వరంలో అవినీతి తేలడంతో తెరపైకి కేఆర్ఎంబి, ప్రాజెక్టులు అప్పగించిందే కేసీఆర్. సాగర్పైకి జగన్ పోలీసులను పంపితే ఏం చేశారు? ఇది తెలిసి ప్రజలు తిరస్కరించారు. మరింత
పకడ్బందీగా టీఎస్పిఎస్సి నోటిఫికేషన్లు, 200,000 ఉద్యోగాలను భర్తీ చేస్తాం, పాత గ్రూప్ వన్ రద్దు చేసి మళ్ళీ నోటిఫికేషన్, ప్రస్తుత అసెంబ్లీలోనే కులగన తీర్మానం, అసెంబ్లీ ఛాంబర్లో మీడియా చిట్చాట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాళేశ్వరంలో అవినీతి తేలడంతో తెరపైకి కేఆర్ఎంబి. మిస్టర్ సీఎం రేవంత్ రెడ్డి గారు, కాళేశ్వరంలో అవినీతి అని చెప్పి మీరు మాట్లాడుతున్నారు, వాళ్ళేమో అవినీతి జరగలే అని అంటున్నారు. సేమ్ మళ్ళా #90 సినిమా నాకు గుర్తొచ్చింది. వాళ్ళ కొట్టేసినం, వీళ్ళ కొట్టేసినం, వాళ్ళు అవినీతి అన్నారు, వీళ్ళు అవినీతి అన్నారు, వాళ్ళు బయట పెడతలేరు, మీరు బయట పెడతలేరు, ఎట్లా సార్? వాళ్ళ కొట్టేసినం, వీళ్ళ కొట్టేసినం, వాళ్ళు అవినీతి అంటారు, వీళ్ళు అవినీతి అంటారు, వాళ్ళకేమో మీరు ఫైల్ చూపిస్తానంటారు, వీళ్ళకేమో చూపిస్తలేరు, ఎట్లా సార్? నాకు అర్థమవుతలేదు మీరు ఏమంటున్నారు. మాకు కూడా అర్థమవుతలేదు సార్ మీరు చెప్పింది. రేవంత్ రెడ్డి, ఫైల్ ఎప్పుడు ముంగడ తీసుకోవద్దు, లేకపోతే ఫైల్ తీసుకోవడానికి ఏమేమి సార్ లేట్ అవుతుందా, ఒడిబియ్యం వండుకున్నారు ఇంట్లో రేవంతనా, కాంగ్రెస్ వాళ్ళందరూ కలిసి ఒడిబియ్యం వండుకుంటున్నారే, ఏం సార్? ఇట్లయితే ఎట్లా సార్? ఎందుకు అవుతుంది సార్ డిలే? డిలే ఎందుకు అవుతుంది సార్? జాతిరత్నాలు ఇద్దరు, జాతిరత్నాలు నిజంగా. అదో డైలాగ్ ఉంటుంది, అదృశ్య మాయమంటాడు హీరో, సూపర్ ఉంటాడు, గట్లనే ఉంటుంది వీళ్ళది కూడా.